निर्वी टीवी प्रेक्षकुलकी नमस्कार मनम एन्नो अद्भुतमैनटुवंटि पुण्यक्षेत्रालनु दर्शिंचुकुंटुन्नाम दत्त परंपरलो मनकी वासुदेवानंद सरस्वती वारु तेलियने वारु उंडारु वारु आंध्र राष्ट्रंलो संचरिंचेटप्पुडु ఒక ప్రదేశంలో మూడు రోజులు ఉండి అక్కడ సేదదీరి ఆ తదనంతరం వారి ప్రయాణాన్ని సాగించారు. అటువంటి మహత్తరమైన ప్రదేశం ఈరోజు నిరవి టీవీ ప్రేక్షకులకి అందించడం చూపించడం జరుగుతుంది. అది ఎక్కడో కాదు, దూబచర్లలో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి దత్తక్షేత్రం. ఆ తర్వాత తన పరంపరలో వచ్చినటువంటి దత్త పరంపరలో వచ్చినటువంటి శ్రీ 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 సద్గురు విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీగా అందరికీ తెలుసు. వారు ఈ ప్రదేశాన్ని గుర్తించి ఇక్కడ దత్తక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. మొదటి ఫ్లోర్లో అద్భుతంగా సాయినాథుడు దత్త పరంపరకు సంబంధించినటువంటి గురువులు, అలాగే రెండో ఫ్లోర్లోకి వచ్చేసరికి దత్తాత్రేయుల వారు, అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడో ఫ్లోర్లోకి వచ్చేసరికి దత్తాత్రేయుని యొక్క 16 రూపాలు విగ్రహ ప్రతిష్టలతో ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. అటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని ఈరోజు దర్శించుకుంటున్నాం, మనం తరిస్తున్నాం. ఆ ప్రాణశక్తితో మనం మమేకమవుతున్నాం. ఈ దేవాలయ నిర్మాణం నుంచి అనేక మంది నిరంతర సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ హారతులు కానీ ఇక్కడ నివేదనలు కానీ అన్నీ సేవకులతోనే జరిపించడం జరుగుతుంది. మొట్టమొదటి నుంచి కూడా నిర్మాణం నుంచి ఉన్న దంపతులు కృష్ణమూర్తి గారు, జయమ్మ గారు. ఈ మధ్యనే కృష్ణమూర్తి గారు 1 సంవత్సరం క్రితం గురువుగారు ఐక్యమయ్యారు. జయమ్మ గారు ఉన్నారు, అలాగే దూర ప్రాంతాల నుండి అన్నపర్తి, గొల్లల మామిడాడ ఇక్కడి నుండి కూడా వచ్చి ప్రతి నెల 10 రోజులు సేవ చేసేవారు ఉన్నారు. వారి యొక్క అనుభవాల్ని తెలుసుకుందాం. జయగురుదత్త. జయగురుదత్త. విఠలానంద సరస్వతి మహారాజు పాద పద్మములకు నమస్కరించి, బాబాగారు మాకు 2004 కృష్ణ పుష్కరాలలో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా మేము ఆయన దగ్గరికి వెళ్తూనే ఉన్నాం. కానీ ఆయన దగ్గర సాయిబాబా వారు ఎలా చేసేవారో అవన్నీ కూడా ఆయన చేయగలరు, కానీ ఆయన ఏది కూడా నేను చేశానని చెప్పేవారు కాదు. ఇది నేను చేశాను అని చెప్పి ఆయన దేనికి కూడా చెప్పేవారు కాదు. అలాగే చాలా అనుభవాలు ఉన్నాయి మాకు. అందులో ఒకటి చెప్తాను. ఒకరోజు మేము వల్లభాపురం అని చెప్పి మహబూబ్నగర్ జిల్లాలో మక్తల మండలంలో వల్లభాపురం అని చెప్పి అక్కడ కృష్ణానది పక్కనే ఆయన ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళాం వేసవకాలం. అయితే అక్కడ ఆయన మార్నింగు స్నానానికి అని చెప్పి కూర్చున్నారు, కూర్చుని స్నానానికి వెళ్ళారు. అయితే మేము అక్కడ దత్తుణ్ణి దర్శనం చేసుకుందాం అని చెప్పి గుళ్ళోకి వెళ్ళాం. ఈ లోపల బాబాగారు పిలుస్తున్నారు, మిమ్మల్ని కూడా మీరు కూడా రండి, స్నానానికి కూర్చున్నారు, అందరినీ నీళ్ళు పోయి మాట్లాడారు అని చెప్పి అన్నారు. సరే ఏంటా అని చెప్పి మేము కూడా వెళ్ళి అందరం లైన్లో నుంచి నీళ్లు పోసాం. పోసి నేను అలా బయటకు వచ్చాను. ఈ లోపల మా తోట దగ్గర ఉండే అతను ఫోన్ చేసి కరెంటు వైర్ తెగిపోయి మండుతా మన చెరువు చేనేపుకి వచ్చేస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే బాబాగారు అని చెప్పి ఆయన అప్పటికి కళ్ళు మూసుకునే ఉన్నారు, నీళ్ళు ఇంకా పోస్తూనే ఉన్నారు. ఇంకా ఏంటా అని చెప్పి అనుకున్నాను. ఈ లోపల ఆ మంట చెరుకు చేను దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఎప్పుడూ లేనిది బాబాగారు ఇలా నీళ్లు పోంచుకున్నారేంటా అని చెప్పి ఆశ్చర్యం దీని గురించి అని చెప్పి అప్పుడు మాకు అర్థమైంది. అది కూడా ఆయన ఎప్పుడు నేను చేశాను, నేను చూశాను, నేనే చేశాను అనేది ఆయన ఎప్పుడు అనేవారు కాదు. మీ భక్తి వల్ల, మీరు చేసుకున్న ఇది వల్ల పెద్ద ఆయన మీకు వచ్చేది ఆయన ఇస్తారు అని చెప్పి అనేవారు. మిమ్మల్ని ఆయనే చూసుకుంటారు అనేవారు.
अला सन्वेश भक्त चाल मंदिर निदर्शनाये नाके इंका चला निदर्शनाये अंदर इधा आये मत साइबाबाला खंड योग शास्त्र मतनी आयन तुम का नैनि चपेवर का जय गुरुदत्त जय जय गुरु श्री गुरुभ्यो नम श्री विठलानंदाय नम गुरुगार पंद पचय अपी गुरुगार ने फात वा वारे चला उ वारी प्रेरण तो कपलकुंड ग्राम गीताज्ञ चेयटम जी आ रोज अरे अम्मा की अमेरिका पे चेयर नैन चाहा मेसा ना अमति अलागे आये लेकिन मम्मा की अमेरिका संबंध चेयट जी जय गुरुदत्त श्री गुरुभ्यो नमः ओम गुरुदेवाय नमः गुरुगार रेल ईदी परचय अपड़ी वेन्नंटी मा समस्यलैना आयने चूसक अलागे निदर्शन पक्ने गुड़ वच्चे इकड़ेमी लेदी मत चुटर अड़वी पक्न एकरा नीसकोमार अब एकरि लक्ष लक्ष रूपये तस्कना మీకు తెలవది ఇది చాలా డెవలప్ అవుద్ది అన్నారు మేము ఎనకాడం ఇయాల అది ఒక సెంట్ కూడా రాదండి ఆ రేట్కి అలాగే ఇక్కడ గురుగారు ఎప్పుడు వచ్చినా సరే ఆయన దర్శనానికి వచ్చిన సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తెస్తా ఉంటాను ఇక్కడికి ఒక రోజున మనకి కుదిట ఇబ్బందిగా ఉండి తేలేదు ఆ రోజున పనిగట్టు నన్ను కేకేసి నాన్న సిగరెట్లు లేవు దొంత పట్టరానా నాన్న అన్నారు ఎందుకంటే మన దగ్గర లేవని నేను సంకోచిస్తే ఆయన ఒక సిగరెట్ కోసం నేను సంకోచిస్తే ఆయన మొత్తం దొంతపట్టారని నన్ను కేకేసి చెప్పారండి అలాగే ఇంకా ఎన్నో ఎన్నో జరుగుతూనే ఉన్నాయండి శ్రీ గురుభ్యో నమః జై గురుదత్త శ్రీ విఠలానందాయ నమః బాబా గారు మాకు 2003 మా బావగారు రాజబాబు గారి ఇంటి దగ్గర ఫస్ట్ నేను బాబా గారిని నేను చూడటం అదే ఆ తర్వాత మా బాబుకి మా అబ్బాయికి ఆరోగ్య రీత్యా మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం పాన్సనల్ పెళ్ళి మన రాణిగారు వాళ్ళ మాస్టరు సీతారామ వాళ్ళ ఇంటి దగ్గర కలిసాం మేము ఆ కలిసిన తర్వాత అప్పుడు పరిచయం ఆ రోజు అప్పుడు ఆ 2003 నుంచి గురుగారు పరిచయం ఆ పరిచయం తర్వాత 2005 ఈ దోప్చర్ల ఈ దత్తసాయి పంచాయత ద్వారా మహాపీఠం శంకుస్థాపన ఫస్ట్ ఇక్కడ పాక ఒక అసలు ఎంత ఆదర్శంగా అంటే ఆ పాక వేశారు అక్కడి నుంచే ఈ పీఠం మొదలైంది ఆ తర్వాత మా భక్తులు వీళ్ళందరూ మా బావలు అందరూ ఈ లోకల్లో గురువుగారు ఇక్కడ ఈ పెట్టడం ఏంటంటే ఈ లోకల్లో దగ్గరలో ఉన్న అందరూ కూడా ఇక్కడ కలిసి సమిష్టిగా అందరూ ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు అని చెప్పి గురువుగారి దగ్గర నుంచి ఇక్కడ పెట్టారు ఈ గుడి ఇక్కడ పెట్టేటప్పటికి ఏమీ లేదు ఈ పాక ఒకటే ఉండేది ఈ చేబ్రోల్ రోడ్లో అంతకు ముందు అసలు ఏమీ ఉండదు కదా ఇటు ఆ పాకలో జయమ్ గారు కృష్ణమూర్తి గారు వాళ్ళే ఉండేవారు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నిదానంగా వచ్చేవారు ఇక్కడ మూర్తి గారు అని ఉండేవారు ఆ తర్వాత ఆ పాక తర్వాత గుడి శంకుస్థాపన చేసి గుడి మొదలెట్టారు ఈ గుడి ఏమీ లేకపోయినా ఈరోజు సాయంత్రం ఆ గుడి స్టార్ట్ చేసిన తర్వాత టాపీ మేస్త్రికి కూడా డబ్బులు ఉండేవి కదా ఏమిటనేది యాదృచ్ఛికంగా బాబా గారు ఏంటంటే అనుకునే అనే లోపల ఎవరో ఒకరు వాళ్ళో వీళ్ళో ఏదో రూపేణగా పట్టుకొచ్చి డబ్బులు సాయంత్రం ప్రతిరోజు మంగళవారం పేమెంట్లు ఇక్కడ అసలు ఆ వెల్త్ లేకుండానే ప్రతిరోజు దినదినాగా ఈ గుడి అదే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అదే విధంగా ఇంత ఆ గురువుగారు మానసిక పుత్రుడైనటువంటి ఈ దత్తసాయి పంచాయతర మహాపీఠం ఇవాళ మనం చూసే అంత ఇదిగా పెరిగింది ఇది ఇలాగ చెప్పాలంటే రోజులు సరిపడో ఇక్కడ జరిగిన అనుభవాలు కానీ ఈ గురువుగారి దగ్గర ఈ ఆలయంలో ఈ జరిగాయి కానీ ఎంతోమంది తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళ బాధలు కానీ ఎన్నో అన్ని రకాలుగా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసిన కాడికి నేను చెప్పాను ఇంకెన్నో ఉన్నాయి ఇంకా ఉన్న వాళ్ళకు కూడా మనం కల్పించాలి జై గురుదత్త విఠలాయన మహా పరమాత్మ బాబా
మొట్టమొదటి ఆ యొక్క గురుగారు వచ్చారంటే ఇక్కడికి వచ్చామండి. చూడటానికి వచ్చి ఆయన ఏదో కొంచెం లావుగాను ఏదో దండిగాను ఉన్నారో ఏమలే ఇలాంటి చాలామంది చూసాం కదా అనుకున్నాను నేను. ఏదో వచ్చి అందరం అమ్మాలో ఉంటాం, చూడటం చేయటం వెళ్ళిపోవటం తప్ప ఏమీ తెలియదండి. తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత ఈయన సిగరెట్ కూడా కాల్చడం మొదలెట్టే ఆ సిగరెట్ చూసి అందరూ ఇదే నీ గురుగారు అని సిగరెట్ కాల్చారట, ఇదేం గురుగారు కట్టా అని చెప్పేసి అందరూ బెదిరించడం మొదలెట్టారు. ఏమి మరి ఆయన కదా అలవటము మరి ఏమిటో మనకు తెలియదని చెప్పేసి అనుకుంటే అలాగే చెప్పుకుంటూ వచ్చేసామండి. తర్వాత క్రమేణ అలా రాను చూస్తాను అలా చూసేటప్పటికి ఏం చేసే మాటలు మంచి చెడ్డ ఆయన చేసే గమ్మత్తు ఇవన్నీ కూడా ఊరికే సునాయాసంగా ఎంత కష్టమైనా సరే ఊరికే ఏం తెలియనట్టుగా మామూలుగా చెప్పే మాటలు కూడా ఎంతో గొప్పగా పనిచేసినాయి. ఆయన్ని చూసి చాలామంది హేళనగా మాట్లాడారు. అయినా సరే మేమేం పట్టించుకోకుండా అలాగే ఒట్టు అలాగే వెళ్తాం ఉండమండి. కానీ ఒక నమ్మకం ఏంటంటే ఈ గురుగారు గట్టుడైనా ఇక్కడ ఈ వల్లకాట్లోకి వచ్చి ఇక్కడ ఏడు గురి కడతానంటున్నారు, ఏమిటి కడతారా లేదా ఏమిటని అనుకున్నాం. అయినా సరే వచ్చాం అందరం కలిసి ఏదో ఆ భగవంతుడి దయలో చేయగలిగాం, సేవ చేసాం. చేస్తుంటే ఎవరిని కూడా గొప్పగా పొగడాలేదు, ఎవరిని తీసేయలేదని ప్రతి ఒక్కరిని కూడా పలకరించి సంతోషంగా మాట్లాడేవారు. అలా చూసుకుంటూ అలాగే వచ్చామండి. అయితే కొన్నాళ్ళకే ఇప్పటికేమైందంటే ఆయన ఈయన దృష్టి నాకు కలిగిన అనుభవం ఏంటంటారా, ఈయనకి ఎప్పుడు కూడా నేను రూపాయి వేయలే డిబ్బీలో కానీ ఇంకో చోట కానీ ఎక్కడ కూడా ఏదో అది పెట్టింది తింటాం శుభ్రంగా వెళ్ళిపోవడమే తప్ప ఎప్పుడు రూపాయి వేయలే. సరే ఇలాగే కాలక్షేపం చేస్తుంటే ఇదేంటా అని చెప్పేసి కొన్నాళ్ళకి అలా వెళ్తుంటే ఎప్పటి నుంచో కొంచెం రూపాయి 10 రూపాయలు 5 రూపాయలు అలా పోగు చేసి కొంత సొమ్ము పోగు చేసి ఎక్కడో మామూలుగా శివయ్య గారికి వేసి వెళ్ళొద్దామని అక్కడ వేసి రావాలని అనుకున్నాను. అనుకున్న వాడిని ఏం చేశాను, అలాగే ఉండేటప్పటికి రేపు పొద్దుటే వెళ్ళిపోతామని ఇంకొక ఆయన జత కూడా అడిగాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటే ఆ రేతులు వచ్చినా స్పష్టంగా ఎదురుకుండా వచ్చి వారి వేధవా అక్కడికి రా పొద్దునే వెళ్తానే అంటామంటే ఎక్కడికే అది ఇక్కడే ఉన్నాను కదా నేను ఇది ఎక్కడికో ఎందుకురా ఏం అక్కర్లేదు నువ్వు రారా వేధవా అని చెప్పేసి రెండు తిట్టి ఆ ఈటి మీద కొంచెం చెయ్యి కూడా వేశారండి. అది కూడా ఆనందం తెలిసింది నాకు. అప్పుడు చెప్పేటప్పటికి నాకు ఒక ఆనందమో మరి అది భయమో ఏమిటో తెలియలేదు. చాలాసేపు కొంచెంసేపు ఉక్కిరి బిక్కిరి అయ్యి తర్వాత తేరుకున్నాక మహానుభావాన్ని ఇక్కడే ఉన్నామని ఆయన ఇప్పటికి కరుణించవా నన్ను అని చెప్పేసి సాక్షాంగ నమస్కారం చేసి కళ్ళంట నీళ్ళు చూసుకుని పొద్దున్నే వచ్చి మా గురుగారికి చెప్పి అయ్యా ఇది సంగతి అని చెప్పేసి అన్నాను. చాలా సంతోషపడ్డారు, నేను కూడా సంతోషపడ్డాను. ఆయన వల్ల మాకు చాలా విచిత్రాలు వచ్చినది, చాలా సంతోషం ఇదే కలుగుతుంది. నాకు అంతకంటే కావాల్సింది ఏం అక్కర్లేదు. చాలా బాగుంది. దిగురుదత్త, జై గురుదత్త. శ్రీ 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 విఠల్ బాబాజీ గారి పాదపద్మములకు నా నమస్కారములు. బాబా గారితో నాకు 27 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి. ఆయన పరిచయమైన దగ్గర నుంచి ఆయన శరీరం విడిచిపెట్టే వరకు ఆయనకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించుకు నేను ఎంతో ధన్యురాలిని. జన్మజన్మాలకు అలాంటి అవకాశం ఇమ్మని బాబా గారిని కోరుకుంటున్నాను. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి గురుదేవదత్త. గురుపాద కాత్మజ్యోతి నమస్కారం సమర్పయామి. మా గురువుగారు నాకు ఆ గురువులు అంటే ఏంటో తెలియని దానినండి. మేము ఏమీ తెలియదు మాకు, గురువులంటే ఏంటో తెలియదు మాకు. అలాంటి సమయాన మాకు రామానంద స్వామివారు ద్వారా విఠలానంద సరస్వతి గురుదేవులు మాకు నాకు గురువుగా వచ్చి పిఠా విజయవాడ నుంచి పిఠాపురం పాదయాత్రగా వచ్చి అక్కడ యజ్ఞాలు చేసేవారండి. ఆయన వచ్చినప్పుడు మా అలా పరిచయం అయ్యారండి. అలాగే మాకు ఎన్నెన్నో సంఘటనలు ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారండి. కానీ ఒకనాడు మా అమ్మాయి మా వారు డిప్యూటీ ఎంఆర్ఓ అమ్మ చేసేవారండి అనపర్తిలో. అప్పుడు మా పాప మెచ్యూర్ అయిందండి. ఉంగుటూరు తీసుకొచ్చి మా అమ్మగారి ఇంటి దగ్గర కూర్చోబెట్టామండి. కూర్చోబెడితే అక్కడ మా వారికి సడన్గా కొమ్మలోకి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతుంటే అందరూ చుట్టాలు వచ్చి ఇంట్లో ఉన్నారండి. ఉంటే
నాకు భయం వేసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాబాగారిని కూడా ఆహ్వానం చేశాము అమ్మ నాకు ఏదో పని ఉంది తర్వాత వస్తానమ్మా నేను మీ బిడ్డని దీవించడానికి వస్తాను నేను ఎప్పుడూ ఉంటానే నీ దగ్గరే అయినా వస్తాను అని చెప్పారండి కానీ వెంటనే నాకు ఈ భయం వేసి గురుమ దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి మందిరంలో బాబా ఏంటి నాకు ఈ పరిస్థితి అందరూ చుట్టాలు వచ్చి ఉన్నారు మీరు మా వారు చూస్తే మీ మన ఈయన చూస్తే ఇలా కోమాలోకి వెళ్ళిపోతున్నారు నాకేమీ తెలియట్లేదు ఈ ఫంక్షన్ ఎలా చేయాలో తెలియట్లేదు ఈయన ఎలా ఉంటారో నాకేమీ తెలియట్లేదు నాకేమీ అర్థం కావట్లేదు తండ్రి గురుదేవా అని ఇలా నమస్కారం చేసుకునేసరికి ఆయన వెంటనే వచ్చి కారులో వెంటనే వచ్చి దిగి కారులో ఈయన కాకినాడ తీసుకెళ్దామని మా వాళ్ళందరూ తయారై సిద్ధమై తీసుకెళ్తున్నారండి తీసుకెళ్తుంటే ఈ లోపల బాబాగారు వచ్చి ఒక్క ఉరుకు ఉరికి ఆయన కారులోంచి ఒక్క ఉరుకు ఉరికి ఏరా కోటేశ్వరరావు ఏంట్రా ఏం జరిగింది లెగు లెగు అని చెప్పి ఆయన లేపితే లెగిసి పట్టుకోకుండా ఎవరు పట్టుకోకండి అని అన్నారు అలాగే ఆయనే లేచి 6 మెట్లు ఎక్కి పైకి వచ్చారండి రమ్మన్నారు అలాగే గురువుగారు రమ్మన్నారు అలాగే వచ్చారు మంచమే కూర్చోబెట్టి ఆయన్ని ఏరా కోటేశ్వరరావు ఏమైందిరా ఎవరు వచ్చామరా అని అడిగారండి బాబా వచ్చారు మీరు మా గురువుగారు వచ్చారని చెప్పారండి అమ్మా ఇంకెవరు వచ్చారంటే రామానంద స్వామి వచ్చారండి అని అన్నారు ఇంకెవరు వచ్చారమ్మా అంటే ఉన్నవాళ్ళందరూ శిష్యులందరూ వచ్చారండి అని చెప్పారు ఆయన విభూది నీళ్లు ఇచ్చి అప్పుడు మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళమని విభూది నీళ్ళు ఇచ్చి ఆయన మా వారికి విభూది నీళ్ళు ఇచ్చి కాకినాడ తాడేపల్లిగూడెం రెడ్డి గారి దగ్గర జాయిన్ చేయండి అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్ళండి అని అన్నారండి ఆదివారం కాకినాడ తీసుకెళ్ళి జాయిన్ చేయండి అని చెప్పారు చెప్తే మేము అలాగే గురువుగారి ఆజ్ఞ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫంక్షన్ చేసేయమని చెప్పి మమ్మల్ని మాత్రం అలా వెళ్ళమన్నారండి మేము అలాగే వెళ్ళాము అలాగే వెళ్ళిన తర్వాత కాకినాడ ఆదివారం తీసుకెళ్ళాము ఆదివారం సోమవారం మంగళవారం నాడు గొట్టం వేస్తున్నారండి ముక్కులో డాక్టర్ గారు గొట్టం వేస్తున్నారండి ఏంటి కోటేశ్వరరావు గారు ఇలాగ అయిపోయారని అక్కడ అందరూ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అందరికీ ఈయన తెలుసండి కలెక్టర్ ఆఫీస్లో చేశారు ఈయన ఆ చేస్తే వాళ్ళందరూ కూడా అలాగే అన్నారు అలా అంటూ వైద్యం చేస్తున్నారండి మూడో రోజు ముక్కులో గొట్టం వేస్తున్నారండి ఆహారం గురించి వేస్తుంటే అప్పుడే సడన్గా బాబా అంటూ లేచి ఆయన ఏంటి నేను ఇక్కడున్నాను నన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు కదా బాబా నన్ను ఇన్ని తీసుకెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయించి నన్ను తీసుకొచ్చారు నేను ఏంటి ఇక్కడున్నా అంటున్నారండి అయ్యి బాబాయ్ అని చెప్పేసి డాక్టర్లు అందరూ కూడా స్టన్ అయిపోయి ఇంకా స్టన్ అయిపోయారండి అప్పుడు మమ్మల్ని వెంటనే ఇంటికి మందులు ఇచ్చి వెంటనే కొద్దిపాటి మందులు ఇచ్చి ఇంటికి పంపించారండి ఆ తర్వాత గురువుగారు చెప్పారు 9 సంవత్సరాలు ఆయుష్ పోసాను తర్వాత ఎప్పుడో మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత మా పిల్లలందరూ నిష్ఠూరాలు ఆడుతుంటే తాతయ్య మీరుండగా మా నాన్నగారు ఎందుకు ఇలా జరిగింది మా నాన్నగారికైనా అడిగితే 9 సంవత్సరాలు ఆయుష్ పోసానమ్మా బిడ్డ మళ్ళీ ఉద్యోగానికి వచ్చే వరకు ఈయన శరీరం శిథిలం అయిపోయింది అని చెప్పి చెప్పారండి అది అదండి జరిగిన సంగతి ఇప్పటికీ మా బిడ్డలతో మేము క్షేమంగా గురు సన్నిధిలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి గురుచరణ పాదపద్మములు పాపం చేసి నమస్కారం సమర్పయామి జయ గురుదత్త జయ జయ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త గురుగారు శిష్యులం అండి మేము ఎక్కడో నల్లజర్లలోనూ యజ్ఞాలు చేస్తుంటే సోడాలని వెళితేనే గురువుగారు దండం పెట్టుకుని బయటకు వచ్చాము మాకేదో పని అప్ష మాకేదో కావాల్సి వచ్చి గురువుగారు ఏదో చెప్తారంట అంటేనే సరే చూద్దామని గురువుగారి కోసం వెళ్తే గురువుగారు లేరని చెప్పారండి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు మా ఇంటికి రావాలండి అని చెప్తే గురువుగారు వచ్చి తీసుకొచ్చారండి కప్పలగుంటలో పేటకం పెడతామని చెప్పారండి గురువుగారు వచ్చి పేటకం పెట్టారండి కప్పలగుంటలోను అప్పుడు బాబునేని గారి ఇంటికాడ పేటకం పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అక్కడ పేటకం బాగా ఉత్సాహాలు బాగా చేసేవాళ్ళమండి చేసిన తర్వాత ఏమో నేను గృహస్థ్రీల్లో ఉండరాదు ఎక్కడన్నా 2 ఎకరాలు చేయను కొనండి మేము ఆశ్రమం కడతామన్నారండి సర్లే అని చెప్పి కొందామని చూసేటప్పటికి ఈ తలపిస్తున్న ఆయన అమ్మో మేము ఇస్తామని వచ్చారండి సరే అని మేము ఓకే చేసుకున్నాం అది చూసి గురువుగారు వచ్చి తరం చూసి కృష్ణమూర్తి గారిని రోడ్డు మీద మా శ్రీవారిని రోడ్డు మీద ఆఫ్ చేసి మా పెద్ద అబ్బాయిని నన్ను మా కృష్ణమూర్తి గారిని పాపాయమ్మ గారిని ఎక్కించుకుని ఇక్కడ తీసుకొచ్చి గురువుగారు రోడ్డు మీద ఉండి కృష్ణమూర్తి గారిని అడుగు పెట్టమన్నారు స్థలంలోకి రోడ్డు మీద అడుగు పెట్టమన్నారు స్థలంలో అడుగు పెట్టారు దీనికి సెంటర్ ఎక్కడని చెప్పమన్నారు కృష్ణమూర్తి గారు శంకుర్స్థాపన చేసే చోటుని దీనికి సెంటర్ అని చూపించారండి మా శ్రీ మావారు అక్కడే శంకుస్థాపన చేశారు 3 రోజులు యజ్ఞా చేశారు మరి మీ భార్య భర్త ఎదురు ఇక్కడ సేవకు ఉండాలి అన్నారు మేము కొద్ది రోజుల్లో గూడో బేగ అయిపోద్దేమో అని మేము ఓకే అన్నామని పిల్లలు వదిలేసి అయితే అలాగే 18 సంవత్సరాలు పూర్తయిందండి 19 సంవత్సరం రేపు ఫస్ట్కి 19 కూడా వెళ్ళిపోతాయండి
పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిర్మాణ క్షేత్ర నిర్మాణంలో ఈ ఒక్క చేతి మీదే అందరికి భోజనాలు జరిగినాయండి. కానీ చాలా చాలా అనుభవాలు జరిగినాయండి. ఆ సేవ మహిమ వల్ల మేము అలా నిలిచిపోయాము. ఆ గురువుగారి సత్యం వల్ల, గురువుగారి మహిమ వల్ల మేము ఈ కాడికల్లా మా బిడ్డలో మేము అందరం క్షేమంగా, మా గురు బిడ్డలు అందరం క్షేమంగానే ఉన్నాము. ఆ పిఠల బాబు గారు దొరికి మాకు మేము ఇక్కడ క్షేత్రానికి మేము గుడి కట్టాలి అని చెప్పి తీసుకొచ్చి అక్కడ ఎక్కడో ఉన్నాయని వచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టి ఇంత నిర్మాణం చేయించుకున్నారండి ఆయన. మాకు అందరికీ ఆనందం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, జై జై గురుదత్త. ఈ ఇక్కడ సేవ చేస్తాం మొదలుపెట్టిన కాడ నుంచి అన్నదానంలో పాల్గొని అన్న సమాధానంగా సేవ చేస్తున్నాం మేము. అయితే మాకు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి బాగానే ఉందండి. మేము ఒకసారి మా మనవరాలు 10th క్లాస్ పరీక్షలు రాసింది. పరీక్షలు రాస్తే పేపర్ సంతకం పెట్టుకోకుండా తీసేసుకున్నారు నల్లజరలో. తీసేసుకుంటే ఆవిడ ఏడుతుంటే గురువుగారి చెప్తే గురువుగారు అన్నారు, నీకెందుకే నీకు సంతకం వచ్చేలాగా నేను చూస్తానన్నారు. 10th క్లాస్లో ఫస్ట్ వచ్చింది. అదండి, ఒకసారి ఈయన గడ్డి మోపులు వేసుకెళ్తుంటే గుద్దేసాడు. గుద్దేస్తే ఏమీ దెబ్బ తగలకుండా తాతగారు తీసుకెళ్ళి పక్కన పడుకోబెట్టి ఆయనకి మాకు ఇప్పుడు బట్టికి ఏమీ ఆపతలేదండి. అందరం బాగానే ఉన్నాం. జై గురుదత్త, జై జై గురుదత్త, జై గురుదత్త, జై జై గురుదత్త. విఠల బాబా గారికి జై. మేము ఈ గుడి ప్రారంభోత్సవం కానించి వస్తున్నాము, భూమి పూజ చేసిన కానించి. అయితే కోరుకొండ సూర్యావతి గారు రాయండి అమ్మా, భూమి పూజ చేస్తున్నారు, 40 రోజులు చదువుదామా అనేవారు. కానీ అప్పుడు ఏదో ఒకసారి రెండు సార్లు వచ్చాము. తరువాత ఈ భూమి పూజ చేసి విగ్రహ ప్రతిష్ట కానించి అన్నదానం కార్యక్రమం కానించి మొదలుగా లక్షవారం అయిన కార్యక్రమం జరిగిన కానించి స్వామివారికి సేవ చేసుకుంటూ ఆయన అనుభూతులతోటి అనుభవంతోటి అనుభవజ్ఞంతోటి మేమందరము సక్రమంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఆయన మహిమలు కూడా మాకు చాలా అనుభూతులను ఇచ్చినాయి. విఠల బాబా గారు అన్నీ మంచిగానే చూస్తున్నారు, మేమందరం క్షేమంగానే ఉన్నాము, పిల్లలందరూ బాగానే ఉన్నారు. జై గురుదత్త, జై జై గురుదత్త, జై గురుదత్త, జై జై గురుదత్త అండి. ఇలాగా మీ అప్పుడు తులాభారం చేశారండి, 20 సంవత్సరాలు అవుద్ది. అప్పటి నుంచి కూడా ఇలాగ మన ఇంట్లో పని లేక చేసుకోవాలనేవారు, అలాగే చేసుకుంటున్నామండి. 10 లక్షల వారు అన్నదానం చేసుకోమని 5 ఏళ్ళు ఇచ్చారండి అప్పుడు. అలాగే కరోనాలో 2 సంవత్సరాలు మానేస్తామండి, మళ్ళీ మొదలెట్టామండి. అంతా బాగానే ఉందండి ఆ గురుదయ వల్ల. గురు సేవకులు బాగా చేసుకుంటున్నామండి అందరం కూడా కలిసిమెలిసి. గురువుగారి దయ వల్ల అన్నీ బాగానే ఉన్నాయండి ఇక్కడ. భజనల సేవలు అన్నిట్లో పాల్గొన్నామండి మేము. ఆయన బలవాపురం కూడా వెళ్ళేవాళ్ళమండి అక్కడికి. బాగాను బాగా చేసుకునేవారిని బాగా ఉంటా పాపం భగవంతుడు అలాగా మాకు దూరం అయ్యారండి ఆయన. అంత ఇదిగాను బాగానే ఉంటుందండి. జై గురుదత్త, జై జై గురుదత్త అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి గురుదేవ దత్త. ఇటీవల మా గురువుగారు లేరని మేము ఎంతో సమాధి చెందినప్పుడు మేము చాలా చాలా బాధపడ్డామండి. కానీ తర్వాత బాబా గారు, విఠల్ బాబా గారు మాకు ప్రకాశరావు స్వామిగారి రూపంలో ఉండి మాకు ఏ కష్టం వచ్చినా సరే ఆయనతో చెప్పుకుంటే ఆయన స్వామివారిని తలుచుకుని మళ్ళీ మాకు ఆ కష్టాలన్నీ కూడా నువ్వు ఇలా ఇలా చేసుకోమ్మా, నీకు ఇలా బాగుంటుంది, గురువుగారు ఇలా ఇలా చెప్తున్నారు అని చెప్పి మాకు చెప్పడము, అందరికీ కూడా భక్తులందరికీ కూడా చెప్పడము, మేము అందరం కూడా అలాగా చేయడము, మేము ఆ కష్టాల నుండి గట్టెక్కడము, అన్ని విషయాల్లోనూ కూడానండి, మంచి చెడ్డ అన్ని విషయాల్లోనూ కూడా, కష్ట సుఖాల్లోనూ కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గురువుగారు లేరు అన్న శబ్దమే లేదండి ఇక్కడ మాకు. అన్నీ కూడా గురువుగారు ఉండి మాకు ఈ ప్రకాశరావు స్వామిగారి రూపంలో అన్ని పీఠాలు నడుస్తున్నాయండి. మాకు అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయండి, ఎంతో బాగా జరుగుతున్నాయండి. ప్రకాశస్వామి రూపంలో ఉండి మాకు గురువుగారు అన్నీ జరిపిస్తున్నారండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా ఉందండి. శిష్యులందరము కూడా, భక్తులందరము కూడా ఎంతో ఆనందపడుతున్నామండి చాలా చాలా. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి గురుదేవ దత్త, గురుపాద పద్మలు కాతం జ్యోతి. జయ గురుదత్త. మాకు ఫ్రెండ్ అన్నపూర్ణ ద్వారాగా నన్ను ఇక్కడికి ఆవిడ అనుభవాలు చెప్పి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు.
నాకిక్కడికొచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాదే. విఠల్ బాబా గారికి నాకు రెండు చార్లు ఆవిడ ఇంట్లోనే పరిచయం చేశారు. తర్వాత ఆయన సమాధి అయ్యాక నేను ప్రకాశ్రావు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆయనే నాకు గురువు దైవం. ఆయన వల్ల ఇక్కడ ఈ యొక్క కమిటీ మెంబర్లందరూ కూడా అంతా కూడా చాలా ఒక కుటుంబంలా ఉండి ఇక్కడికి మేము మాది అనపర్తి గ్రామం నుండి నెలకు 15 రోజులు ఇక్కడికి వచ్చి ఆ దత్తుడి దైవాల సేవ చేసుకునే అంత మాకు మహిమ ఇక్కడ కనిపించినందువల్ల అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాము. వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఇదిగా ఒకే కుటుంబంలా ఉంటాము. జై గురుదత్త. జై గురుదేవ. జై గురుదత్త. సహదేవ దత్తదేవ నీ సేవకత్వం నాయన మాది ఊరే నాయన అట్టలు తీసి కాపాడలేనని సేవకొత్తున్నాం నాయన. పల్లె చివరి లచ్చివారం సేవ చేసుకుంటా వస్తున్నాం నాయన. ఇప్పుడు పాకున్న కానీ చూస్తున్నాం నాయన. అప్పటి నుంచి నేను మా ఆయన కూడా వస్తున్నాం నాయన తండ్రి. అలాగే జై గురుదత్త. నా బాబా గారి గురించి బయట చెప్పే మాటలలో బయట జరుగుతున్న గురువుల యొక్క గుణగణాలతోటి బాబాగారు అంటే బాబాగారు అంటే నాకు అంత ఐక్యం ఇంకా ఉండేది కాదు. కాకపోతే మా బ్రదర్స్ అందరూ తాతగారి దగ్గరికి వెళుతున్నప్పుడు ఒక్కసారి వెళ్ళాలని అనిపించింది. వెళ్ళిన తర్వాత తెలిసింది మాట ఏంటంటే ఒక సాయిబాబాకి ఏమైతే చెప్పారో సాయిబాబా జీవచరిత్రలో ఏమైతే జరిగిందో అది శ్రీ విఠలానందుడి దగ్గర నేను చూడటం జరిగింది. అది నాదే కాదు, ఆయన చెప్పుతున్నాయి చాలా జరిగినాయి. ఆయన యోగ నిద్రలో ఉండి మీకేమేమి మంచి జరిగిందో కొంత చెప్పుకోండి యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు అందరూ చెప్పాయి. చూస్తే షిర్డీ సాయిబాబా జీవ చరిత్రలో ఏమి జరిగినాయో అవి మీ కళ్ళారా చూసింది విఠలానందుడిని. జై గురుదత్త. శ్రీ విఠలానంద సద్గురు పరబ్రహ్మణే నమః. గురువుగారు మాకు పరిచయమైన కానించి మాకు అన్ని మా బాగోగులన్నీ అన్నీ చూసుకుంటా నేను ఉన్నాను రా అని మమ్మల్ని ముందులు జరిపించుకుంటా మాకు ప్రాణభిక్ష కూడా పెట్టింది ఆయననండి. నేను ఒకప్పుడు 2008లో హాస్పిటల్లో ఉంటే నేను ఇవాళ రేపు అని జనం చెప్పుకున్నా సార్. ఆ టైంలో కూడా నాకు నేనున్నాను రా నీకు భయం లేదు అని హాస్పిటల్లో కూడా నన్ను ధైర్యం చెప్పి నన్ను నడిపించింది ఆయన. దానివల్ల ఆయనకి అంతా మేము రుణపడి ఉంటాం. మా గురువుగారు ఆయనే ముందుకు నడిపిస్తున్నారండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మాకు శ్రీ విఠలానంద సరస్వతి గురు మహారాజు వారు 1996లో పరిచయం. అయితే మేము గురువు అంటే ఏంటో తెలియదు, గురు మంత్రం అంటే ఏంటో తెలియదు, అసలు గురువుని ఎలా పూజించాలో తెలియదు. అటువంటిది అసలు గురువు ఇలా ఉంటారు, మనం శిష్యర్కం చెయ్యాలి, మంత్రోపదేశం చేసుకోవాలి అనే విషయాలు కూడా మాకేమీ తెలియదు. అయితే ఆయనే మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి మమ్మల్ని వెతుక్కుంటూ ఎక్కడో కురుపురంలో వలభాపురం దగ్గర ఆశ్రమ నిర్మాణం చేసుకుని ఉన్నటువంటి ఆయన మమ్మల్ని వెతుక్కుంటూ నేనున్నాను మీకు అని చెప్పి గురుస్థానంలో ఉండి మమ్మల్ని అందరినీ ఒక మార్గం నిర్దేశించి ఆ మార్గంలో ప్రయాణించి మోక్షాన్ని పొందడానికి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా గురుదేవుల పాదపద్మములకు మేము ఎన్ని జన్మలెత్తినా మేము రుణం తీర్చుకోలేము. అటువంటి గురువుగారి సమక్షంలో ఈ దోపచర్లలో మహా దత్తసాయి పంచావతార పీఠం అనే మహా క్షేత్రాన్ని నిర్మాణం చేసి ఇప్పుడు దీన్ని దినదినాభివృద్ధి చెందుతూ ఇది ప్రపంచంలోనే ఎంతో అసలు ఎక్కడా లేనటువంటి శివలింగాకారంలో ఉన్నటువంటి గుడి నిర్మాణం చేసి మాకు ఎన్ని జన్మలెత్తినా మేము రుణం తీర్చుకోలేని స్థితిని కలిగించిన ఆ గురుదేవులకి మేము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అటువంటి గురువుగారు మాకు 1998 సప్త సప్తాహాల పేరిట అన్ని దత్తక్షేత్రాల్లోనూ పారాయణలు చేసి 7వ సప్తాహం షిరిడీ మహాపట్నంలో షిరిడీ క్షేత్రంలో ఆయన చేస్తుంటే మేము ఆఖరి సప్తాహంలో పాల్పంచుకునే మహాభాగ్యాన్ని మాకు కలిగించారు. అక్కడికి మేము వెళ్ళి సప్తాహం రోజులు పారాయణం చేస్తామని గురువుగారికి వాగ్దానం చేసి 3 రోజులే ఉండి మేము ఉండలేమండి ఇంక ఇక్కడ మేము వెళ్ళిపోతాం వెనక్కి, మేము అసలు ఇక్కడ ఎండకి తట్టుకోలేకపోతున్నాము, అసలు ఇక్కడ పరిస్థితి మాకు ఏమీ అర్థం కావట్లేదు, మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం అంటే మా అమ్మ బాబాయమ్మ గారు నేను మా చెల్లి మా పెద్దమ్మాయి కలిసి వెళ్ళామండి షిరిడీ సప్తాహానికి. అక్కడ చాలామంది భక్తులు వచ్చారు. అప్పుడు మాకు కొత్త గురువుగారి పరిచయం. మంత్రోపదేశం తీసుకున్న వెంటనే 6 నెలల్లో సప్తాహానికి వెళ్ళాం. అయితే
ఆయన సరే అయితే ఉండలేకపోతే నేను ఏం చేస్తాను వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పిన ఆయన అరగంటలో మళ్ళీ మమ్మల్ని వెనక్కి పిలిచి నేను చెప్పాను కానీ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గురుస్థానంలో ఉన్నటువంటి సాయిబాబా గారు మిమ్మల్ని వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆయన అనుమతి లేనిదే మనం ఇక్కడికి రాలేము ఇక్కడి నుంచి వెళ్ళలేము కాబట్టి ఆయన పారాయణం మీరు చేస్తామని వచ్చారని మీరు వారం రోజులు చేయలేకపోతే మూడు రోజుల్లో చేసి ఆ యొక్క మీ మాటని నిలబెట్టుకుని వెళ్ళండి అంతా మీకు ఆ సాయినాథుడే మిమ్మల్ని అంతా చూసుకుంటాడు నేను గురుస్థానంలో ఉండి మాటిస్తున్నాను అని చెప్పి అన్నారు. ఆ రకంగానే మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సప్తాహంలో పాల్గొన్న మా అనుభవాన్ని ఆయన చెప్పిన వాగ్దానాన్ని ఆ గురువుగారు మమ్మల్ని ఎప్పుడూ సదా మా వెంటే ఉంటూ మమ్మల్ని మా కుటుంబాలని సదా రక్షించుతూ ఉంటున్నారు. ఇంతకన్నా మేము చెప్పవలసింది ఏమీ లేదు. ఈ దోపచర్ల క్షేత్రంలో ఈ దత్తసాయి పంచావతార క్షేత్రం అనే క్షేత్రాన్ని పెట్టినటువంటి గురువుగారు ఆ రోజు ఇదంతా మహాపట్నం అవుద్దని చెప్పారు. అయినా మేము ఎవరో నమ్మల ఏంటి పిచ్చి గురువారు ఇలా చెప్తున్నారని ఏం మాట కొట్టేశాం. అయితే ఇప్పుడు తెలుస్తుంది అది గురువుగారు ఎంతటువంటి మాట అన్నారో మేము ఇప్పుడు దానికి వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకని చెప్పి గురువు యొక్క వాక్కుని ఎప్పుడూ కూడా తూచా అమలుపరిచే గుణాన్ని అలవరుచుకోవాలని నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. ఓం శ్రీ విఠలానందాయ నమః. మమ సద్గురు వరేణ్యులు శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు వారి పాదపద్మములకు ప్రణామములు చేస్తూ వారితో నా యొక్క అనుబంధం అనుభవం. గురుదేవులు భీమవరంలో మేము సాయిబాబా గుడిలో సేవ చేస్తూ ఉండగా ఆయనతో అనుబంధం కలిగింది. అక్కడి నుండి ప్రయాణం అలా జరుగుతూ ఆయన చెప్పిన బాటలో నడుస్తూ, అంటే ఏ విధంగా అంటే గురుదేవులు చెప్పేవారు ఒకరికి మంచి చేయండి, మీరు మంచిగా ఉండండి, మంచివాళ్ళు అనిపించుకోండి అన్నప్పుడు మేమందరం అనుకున్నాం ఆ చాలా తేలిక అని. ఆయన ఒకటే చెప్పారు, ఎంత తేలికో చెప్పు అన్నారు. చాలా తేలిక తాత అన్నాం, అంటే ఆయన మేము తాత అంటాం. చాలా తేలిక తాత అంటే ఎలా తేలిక చెప్పు నాకు ఒక మాటలో చెప్పు అన్నారు. మంచి పనులు చేస్తాము, అందరికీ అన్నీ ఇవ్వటం మంచి పనులు అంటే అన్నీ అందరికీ ఇవ్వగలవా అన్నారు. ఇవ్వలేమన్నాం, మరి అది కాదు కదా అన్నారు. అవును అన్నాం. మంచివాళ్ళు అనిపించుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళతోనూ నువ్వు మంచివాళ్ళు అనిపించుకుంటావా? 100 మంది ఉన్నారు, నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడావనుకో, పక్క వాళ్ళు ఏమంటారు, ఆ అమ్మాయికి నచ్చిన వాళ్ళతో మాట్లాడింది అన్న చెడ్డ భావన వాళ్ళల్లో కలుగుతుంది. ఆ భావన కలిగించిన దానివే కదా, కాబట్టి అక్కడ మంచిదాన్ని అనిపించుకోలేదు. మంచిగా ఉండండి అన్నప్పుడు మంచిగా ఉండాలి అంటే నువ్వు అందరికీ మంచి చేసి మంచిదాన్ని అనిపించుకుంటేనే కదా మంచిగా ఉండేది అని చెప్పారు. అంటే సద్గురువులు ఎలా బోధిస్తారు అంటే మనకు వివరణాత్మకంగా మనం ఎలా మన నడవడి ఎలా మార్చుకోవాలి, మనం ఎలా ఉండాలి ప్రపంచంలో అనేది సద్గురువులు బోధ. వాళ్లతో పాటు వాళ్ళ జీవన ప్రయాణంలో మనం కూడా మమేకమై ప్రయాణిస్తేనే అది మనకు అనుభవం అవుతుంది. అలాగే గురువుగారు విషయం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి కానండి, చెప్పలేకపోతున్నాను. జయ గురుదత్త. జయ విఠల బాబా గారికి, సమస్త సద్గురు సాయినాథ్ మహారాజుకు. మరి 12 సంవత్సరాల నాడు ప్రకాష్ గారు, పద్మ గారు, మరి నాంచారి గారు వీరంతా కూడా మన ఇంటి దగ్గరికి బాబాగారిని తీసుకుని, బాబాగారే తీసుకుని వచ్చి మరి మన ఇంటికాడ 2 రోజులు ఉన్నారు. నాకు పాట వినిపించాలా, నువ్వు భజన చేస్తావంటరా అని చెప్పి నన్ను అన్నారు. బాబా ఇది వరకు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చేయట్లేదంటే వచ్చగాని చేయిరా అని చెప్పి అన్నారు. అప్పుడు ఓంహర శంకర్ ఏదో పాడిచ్చారు.
జయ గురు జయ గురు సద్గురు సాయి జయ గురు సద్గురు సాయి జయ హో శ్రీ దత్త సిరిడి సాయి జయ గురు సద్గురు సాయి జయ హో శ్రీ దత్త సిరిడి సాయి ఇహ పర జీవన యోగ ప్రదాయి బాబా నీ దివ్య ద్వారకమాయి జయ గురు సద్గురు సాయి భక్తికి మించిన భాగ్యము లేదని భక్తికి మించిన భాగ్యము లేదని భావము తెలిపిన గుణశాలి భక్తి సుమములై పరిమళించులని తరువు నాటిన వనమాలి జయ గురు సద్గురు సాయి జయ హో శ్రీ దత్త సిరిడి సాయి ఇహ పర జీవన యోగ ప్రద బాబా నీ దివ్య ద్వారకమాయి జయ గురు సద్గురు సాయి ఎందరెందరిలో ఎంతటి వాడాన వందనమిదిరా వరరాశి ఎందరెందరిలో ఎంతటి వాడాన వందనమిదిరా వరరాశి అందరిలోన అంతర్యామి అందరిలోన అంతర్యామి ఆదుకోరమం మవినాశి జయ గురు సద్గురు సాయి జయ హో శ్రీ దత్త సిరిడి సాయి ఇహ పర జీవన యోగ ప్రదాయి బాబా నీ దివ్య ద్వారకమాయి జయ గురు సద్గురు సాయి Bye.
ఇప్పటి వరకు ఒక ఆలయం శివలింగాకారంలో ఉండటం అరుదు. అటువంటి ఆలయాన్ని మనం దర్శించుకొని లోపల ఉన్నటువంటి ఈ యొక్క మూడు ఫ్లోర్లలో ఉన్నటువంటి ఆ యొక్క సాయి మందిరాన్ని, దత్త మందిరాన్ని, దత్త షోడశమూర్తుల్ని మనం దర్శించుకున్నాం. అక్కడే ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి విఠల్ బాబా గారు నివసించినటువంటి ప్రదేశం ఇక్కడ ఉన్నది. ఆ ప్రదేశంలోనే వారు అక్కడ విఠల్ బాబా మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఆ విఠల్ బాబా మందిరాన్ని మనం ఇప్పుడు దర్శించుకున్నాం. స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా మనం దర్శించుకుందాం. అద్భుతమైనటువంటి రూపంతో వారు ఎలాగైతే ఉన్నారో వారిని, అంటే నిజంగా నేను కూడా దర్శించుకున్నాను కాబట్టి 2012-13లో వారు ఎలాగైతే కూర్చుంటారో అటువంటి విగ్రహ రూపాన్ని ఇక్కడ చేసి ఉన్నారు. కాబట్టి అటువంటి మహానుభావుని, మహాగురువుని దర్శించుకునే భాగ్యం ఈరోజు మనకు కలిగింది. మరొక గురువు అంశంతోనూ, మరొక క్షేత్రంతోనూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.